ఎవడున్నారా? అందరికీ మన గెస్ట్ హౌస్ కాడికి రండి ఒకసారి. సరే తొందరారు. ఏంద్రో అందరినీ తోలుకుంటామని చెప్పిన సామి ఇక్కడ కూర్చోమన్నా తాగుర్రా చెప్తా గానీ తాగురి. అరే మొన్ననే ఇచ్చావు కదా దావతి, మళ్ళీ దావతి ఏంద్రా మళ్ళీ ఇస్తున్నావు. మీరు ఏదో తాగుర్రా కడపకపోతే చెప్పుర్రి బిల్లు ఇంకా తెప్పిద్దాం. తాగురి ఫస్ట్ అయితే తాగురు చెప్తా గానీ. మీరైతే తాగురి ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. తాగుదాం. ఇదేంద్రా కథ గిట్ట కూర్చురేమ్రా? ఏంది అసలు ఇదేంది కథ ఏంద్రా? ఒక్కరు చెప్తాడు చెప్పురి. అరే తాగుర్రా మామ, వచ్చిన కాదు చెప్తాడు కదా మ్యాటర్. మనకు తాగుడు ముఖ్యం మామ. తాగుడు తాగురు మామ. అన్నా ఏడున్నామా? వీళ్ళని రమ్మంటే మా దోశ వాళ్ళను కుండబెట్టమంటే వస్తా అంటే తొందరరా. వెయిట్ చేస్తున్నాడా? ఏమరా రమేష్, ఇక్కడ కూర్చోడు ఎక్కడికి పోయినా ఏమరా? నువ్వు ఇట్లా కూర్చున్నావురా, రారా ఇక్కడ పోయినా రారా. వచ్చింది ఏంద్రా, కూర్చుంది ఏంద్రా, అసలు ఎందుకు రమ్మన్నావురా? అసలు ఇది ఏంద్రా అసలు కథ ఏంద్రా? ఫస్ట్ నువ్వు కూర్చో, కూర్చోరా ఫస్ట్ నువ్వు కూర్చో. ఏంద్రా అసలు అసలు అర్థమైతే లేదు ఏమరా? ఏం లేదురా, మా అన్న మీ అందరిని ఒకసారి కలుస్తా అని చెప్పిండు, అందుకే ఇట్లా అందరిని ఒకసారి కూర్చుని వచ్చినా. ఎందుకు మామా ఎందుకు కలుస్తారంటే? ఈసారి వాడు అన్న సర్పంచ్ వెళ్ళి పడుతున్నాడు, అన్నను మనం అందరం మద్దతు ఇచ్చి అన్నను గెలిపించి. ఓ అదా కథ, అందుకే నా దుకాణం పెట్టినావు. శివనని గెలిపించుడే, శివన కోటేశుడే కూతుడే కూతుడు రా మామ శివనకు. ఏడ్రా మీ అన్న ఇక్కడున్నాడు మరి. ఫోన్ చేసినా వస్తున్నా. అమ్మను ఒకసారి వస్తున్నాను. అన్న కూడా వస్తుందా? కూర్చుంటాను. తమ్ముడు తమ్ముడు ఏమన్నా చెప్పిండా నా గురించి? చెప్పిండి. అవును చేస్తున్నా, ఈసారి కూడా చేద్దాం అనుకుంటున్నా. సరే అన్న నేను ఊరికి గెలిపిస్తాను. ఏం చేస్తావన్నా ఊరుకు? ఏముంది తమ్ముడు, అందరూ ఏం చేస్తున్నారు, నేను అది చేస్తాను. అసలు నీకు మన ఊరి సమస్యలు తెలుసా? గెలుస్తా గెలుస్తా అంటున్నావు, మనకు ఓట్లు వేయి వీట్లే అని అంటున్నావు. అసలు మన ఊరి సమస్యలు నీకు ఏమైనా తెలుసా? ఊళ్ళో ఇది లేదు, ఇది లేదు, వాటర్ వస్తట్లేదు, టైం టు టైం కరెంట్ రావట్లేదు అన్నారు. ఏ విధంగా సర్పంచం అవుతామన్నా? మొన్న కూడా కరెంట్ షార్ట్ వచ్చి చచ్చిపోయింది, వానికి ఒక్కరన్నా నిలబడమంటే ఒక్కరు ఏం లేదు. అసలు నేను ఎట్టు ఎన్నుకుంటారు అనుకుంటున్నామన్నా? అని పించిడి రాలేదు అని పించిడి రాలేదు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, అనలేరు. వచ్చి ఒక్కరికైనా ఒక 3000 సాయం చేసి విని ఆదుకోరని ఒక్కరికైనా అన్నామన్నా? అసలు తెలుగు ఉంది అసలు అన్న, ఒక్కసారి వచ్చి ఆదుకున్నామన్న జ్ఞానం అన్న ఉందా అన్న? ఎట్లా అన్నా చెప్పు, ఆ పిల్లలు అనాలేదానికి వచ్చారన్నా? ఒక్క వచ్చి మరి 3000 4000 ఉంచు పించిన పిస్తా వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తానని ఎన్నుకుంటా ఇట్లా నిలబడతా అనేది ఏమన్నా ఆలోచన నీకు ఉందా అన్న? అసలు ఎట్లా అన్నా ఏ విధంగా నువ్వు సర్పంచ్ అవుతావు అనుకుంటున్నావన్నా? చెప్పారా నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావు? ఒక్కరిని మన ఇంత పిలిచి రాలేదు, ఒక్కరు కానీ రాపిద్దామని అంటున్నావా? ఎట్లయితే అనుకుంటున్నావు సర్పంచ్? అరే ఎట్లారా, ఎట్లయితే అనుకుంటున్నారా సర్పంచ్? అసలు ఊరి దగ్గర డెవలప్ చేస్తున్నారా? అదే తప్పుడేదా చెప్పురా, ఎట్లయితే అనుకుంటున్నా? ఎట్లా అనుకుంటున్నారా మీరు అసలు ఇద్దరు చెప్పరేం రా? అరే ఊపోమమ్మా, శివన్ అప్పనించి ఉంటుండు, ఇప్పుడు ఉంటాడు, మనకు బీర్ కావాలమ్మా. అరే ఊపరా నువ్వు అంటే మన అర్థం రా, ఎట్లయితే అనుకుంటున్నావురా? ఇదేంద్రా తావుకు బానిసలు అయితే ఆరా? అలా కాదు తమ్ముడు, ముందు నన్ను గెలిపించండి, తర్వాత ఊర్ల సమస్యలు అన్ని చేద్దాం. ఈ పని ఈ వద్దు, నీ బీరు సీజన్ వద్దు, అసలు ఈ రాజకీయమే వద్దు. అరే వద్దురా, తమ్ముడు అలా నీకు ఓటు మాత్రమే ఏమన్నా ప్లీజ్ ఇక్కడికి దయచే. అలా కాదు తమ్ముడు, అది కాదు తమ్ముడు, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న.
ఉంటాయి ఉంది మామ రాష్ట్రం. నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నావు. శివన్ నీ దగ్గరకు వచ్చి నీ వీక్నెస్ గురించి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? అది నీ వీక్నెస్ కాబట్టి. నీకు ఏమన్నా ఉందా? శివన్ నీకు ఏమి ఇచ్చాడు? ఒకటి మొత్తం తాగుడుకు పైసలకు నమ్మిపోయినావు మామన్న. నువ్వు అందుకే మాకు అక్కడ వచ్చి శివన్కి ఇచ్చినా. నీకు ఇల్లుందా అన్న? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు పొద్దున లేచి పొద్దున రాత్రి మళ్ళీ శివన్న దగ్గర ఆడికి పోయి ఆడే పానిసి లెక్క ఉంటున్నావు. 100 రూపాయలు ఇస్తే తీసుకొని పోయి రాదు శివన శివన అంటున్నావు. ఏమన్నా వస్తుందా నీకు? చెప్పానా? అది కాదన్న, నువ్వు మొత్తం ముఖం కిల్కేసుకుంటే అట్లే అవుతుంది అన్న లైఫ్. చెప్పానా? నాకు చెప్పు. నేను ఇంకేమైనా యూజ్ అయిందా? నేను సపోర్ట్ చేస్తాను శివన్నకు. నువ్వేమైనా ఖర్చు చేసిండు అంటే చెప్పు. మామా నేను మాత్రం ఒక చెప్తామమ్మా, తాగిర్రు అనుకోరి ఏమన్నా అనుకోరి, ఈసారి మాత్రం మనం మైగా నిలబెడదాం. ఇప్పటి నుంచి అయింది అయిపోయింది, ఇప్పుడైతే మైగా నిలబెడదాం, మనం మంచిగా చూస్తాం. పోయమంటారు మామా? దీనికి ఏమంటారు మీరు? ఊరిని డెవలప్ చేద్దాం. రైట్. మాట్లాడుతుంది ఉన్నాకుంటారా కాలం జీవితం ఇంకా. హలో, నేను శివన్ మాట్లాడుతున్నా. రంగయ్య, నీ కొడుకు మస్తు షార్ చేస్తుండు, అన్నే ఎదురించి బాగా మాట్లాడుతున్నాడు. అంతమ్మ కూడా అయిందా నీ కొడుకు? ఇంతవరకు నా గురించి మాట్లాడినాడే లేడురా. నీకు తెలుసు కదా నా సంగతి. మన ఊర్లో నన్ను ఎదురించి మాట్లాడుతున్నాడు రా. నీకు చక్కగా కాలేజీ పోయి చదువుకోమని చెప్పు వానికి. రాజకీయాల గురించి వానికి ఎందుకురా? బిడ్డ ఎడునవరా. అరే, నువ్వు మొన్న శివన్నను కలిసినావంట? శివన్న దగ్గరికి ఎందుకురా? నీకు పని ఏమన్నా భయం ఉందా రా నీకు? 4 ముక్కలు పోయి కాలేజీలో చదువుకొని రారా అంటే చెప్పన్నా. నువ్వు శివన్న దగ్గరికి పోయి ఏదో సర్పంచ్ అవుతా ఇదైతా అని పీకుడు కాని లెక్క బాగా మాట్లాడుతున్నావంట, అవసరమా రా నీకు? అలానా? ఓకేనా, చెప్పండి. నీకు అవసరమా రా అవన్నీ? తప్పుడేక 4 ముక్కలు చదువుకొని ఇంటికి వచ్చి మన బల్లకాడికి ఎడ్లకాడికి పోవాలి. పని ఉంది, మన పని మనం చేసుకోవాలి. మొత్తం పీకు పెద్ద పెద్ద మనిషి అయిపోయినావు నువ్వు. అంత అవసరమా నీకు? అందరి కళ్ళల వాడు ఇదంతా ఏంద్రా నెత్తినొప్పి? మన బతికేందో మనకే కరెక్ట్ లేదు. ఇంకొక ఊరిని బాగు చేస్తావు నువ్వు, ఊరి కోసం నువ్వు ఇది చేస్తావు. నల్లలు లేవాట, ఊళ్ళు లేవాట, ఇవి లేవాట, అవన్నీ నీకు అవసరమా రా? చెప్తే అర్థం చేసుకో. సప్పుడేక కాలేజీ పో, చక్కగా ఇంటికి రా. అర్థమవుతుందా? నువ్వు మళ్ళా వేరే వేరే కథలు పడ్డావనుకో, చెప్పినప్పుడు అర్థం చేసుకో. ఓకేనా? కాదురా, నేను చెప్పేది విను. నువ్వు ఉన్నదే నాకు ఒక్కనివే కొడుకు. నువ్వు మళ్ళా ఈ సర్పంచ్ ఆ సర్పంచ్ అనుకుంటా నువ్వు రాజకీయంలోకి పోవడం అవసరమా రా బిడ్డ? చెప్పు, ఒక మంచిగా చెప్పు. మళ్ళీ ఆ తలకాయ నొప్పి ఈ తలకాయ నొప్పి అవన్నీ అవసరమా? ఎందుకు ఊరంతా మనం మీద ఎందుకురా? చక్కరా బిడ్డ, అదంతా వద్దు. నువ్వు సప్పుడేకరా, మనం మన పని ఏందో మనం చేసుకుందాము. మనలోళ్ళే మంచిగా లేదు బిడ్డ, సప్పుడేకరా. సరేనన్నా, మీకంటే ఉన్నాను. సరేనా? హలో అమ్మా, అయ్యప్ప నుంచి వద్దని చెప్పిండ, బెదిరించినట్టు నాకు. అమ్మా ఎట్లా ఉండట్లేదు, నువ్వు అయితే ఫస్ట్ కోసం. అరే లొక్కి ఎట్లా ఉంటట్లయితే చూద్దాము ఫస్ట్. నామినేషన్ నామినేషన్ మనం చేసుకున్నాం, మాకు అవసరం చెప్పి నామినేషన్ ఇస్తున్నాం. ఓకేనా? Thank you.
సార్ నామినేషన్ ఇక్కడ ఉన్నారా? అరే గెలిచినమ్మమ్మా, మనము మనమే గెలిచినాం, తెలిసిందా? ఓకేమమ్మా. అందరి నమస్కారం అండి. ఈరోజు లక్ష్మీ గణపతి ఫిలిం ఫ్యాక్టరీ మంచి షార్ట్ ఫిలిం తీసాము. అది ఎవరిని ఉద్దేశించి మేము చేసింది కాదు, ఇలాంటి సర్పంచులు అండ్ వార్డ్ మెంబర్లు యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారు అంటే మందు ముందడికి పెట్టి, డబ్బులు ముందడికి పెట్టి ఆ యూత్కు మళ్ళీ ఏం చేస్తున్నారంటే యూత్కి ఏదైనా సెలబ్రేషన్లో వాళ్ళకి ఇంత సహాయం చేసి యూత్ను మొత్తం ఆకట్టుకుంటున్నారు. అలా చేసి ఎన్నో రోజుల నుంచి మన ఎన్నో ఏళ్ళ నుంచి మన ఊరిని డెవలప్ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి మేము చిన్న ప్రయత్నం చేశాము. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు మాత్రం ఈ ఎలక్షన్లో మంచి నాయకుని ఎన్నుకోండి, మీ ఊరిని మన ఊరిని డెవలప్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.